యూటర్న్ రాజకీయాలు అనుకోవచ్చు లేదంటే అవకాశవాద రాజకీయాలు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కొంతమంది రాజకీయ నాయకులు అందులోకి కీలక రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు ప్రజలు బాగా దృష్టిలో పెట్టుకుంటూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడు గతంలో మీరు ఈ మాట మాట్లాడేది ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించారు ఇది అవకాశ రాజకీయమా లేదంటే యూటర్న్ రాజకీయమా అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉంటారు తప్పేం లేదు ఎందుకంటే ప్రజలకు ఆ హక్కు ఉంది నాయకుడిని ఎంచుకునే హక్కు ఉన్నప్పుడు నాయకుడిని ప్రశ్నించి కూడా ప్రశ్నించే హక్కు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే భావస్వేచ్ఛా ప్రకటన అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి అడగడం తప్పేం లేదు ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో అదే జరుగుతుందా అంటున్నారు చాలామంది ఎందుకంటే తాజాగా రఫేల్ విషయంలో ఆయన ఒక ట్వీట్ చేశారు ఓకే పొగడ్డంలో తప్పేం లేదు రఫేల్ని మెచ్చుకోవడంలో తప్పేం లేదు దాన్ని ఎక్కడ మనం విమర్శించాల్సిన అవసరం లేదు కాకపోతే ముందు ఆయన చేసిన ట్వీట్ ఏంటనేది ఒకసారి చూస్తే విదేశీ రఫేల్ యుద్ధ విమానాలు స్వదేశీ తేజస్ విమానాలను అమ్ములు పదులో చేర్చుకుని మరింత శక్తివంతమైన భారత వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రాణాలకు తెగించి దేశానికి విజయాలను అందిస్తున్న వైమానిక దళ వీరులకు అలాగే వారి కుటుంబాలకు గౌరవాభివందనం అంటే తప్పేం లేదు ఈ ట్వీట్ నిజంగా ఆయన ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఖచ్చితంగా మెచ్చుకోవడం అనేది మంచిదే అందులో తప్పేం లేదు కాకపోతే ఇక్కడ చాలామంది తెరమీదగా తీసుకొస్తున్న విషయం ఒకప్పుడు రఫేల్ యుద్ధ విమానాల విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ నానాయాగి చేసింది అదే టైంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచిన అంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోడీపై యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపింది ఆ టైంలో రఫేల్ విషయంలో బీజేపీ మీద విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు గారు మోడీ సర్కారు రక్షణ రంగంలో అతి పెద్ద స్కామ్కు పాల్పడింది అంటూ స్వయంగా చంద్రబాబు గారు అప్పట్లో ట్వీట్ చేశారు వాస్తవానికి అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద కానీ అధికారం కోసం చంద్రబాబు గారు కాంగ్రెస్తో జత కట్టేందుకు గత ఎన్నికల ముందు సిద్ధపడిపోయారు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీలతో వేది వేదికలు పంచుకొని బీజేపీపై ఎలా పోరాడాలో కాంగ్రెస్కు హితోపదేశం కూడా చేశారు రాజకీయాల్లో అంటే చంద్రబాబు గారు వ్యూహాలు రచించడంలో దిట్ట అంటారు కాబట్టి ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రఫేల్ విషయంలో అతిపెద్ద స్కామ్ జరిగింది అతిపెద్ద కొమ్ముకోవడం జరిగింది అన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఒకేసారి యూటర్న్ తీసుకున్నారా ఆ రఫేల్ని ఇప్పుడు పొగడడం అంటే ఆయన ఫ్లేట్ పిరాయింపు రాజకీయం చేశారా అవకాశవాది రాజకీయం చేశారా అనేది ఎందుకంటే ఎన్నికల ముందు మోడీ అమిత్ షాలను బండబూతులు తిట్టిన చంద్రబాబు గారు ఇప్పుడు తన పార్టీ చిత్తుగా ఓడిపోయాక ఇప్పుడు అదే బీజేపీతో మళ్ళీ కలిసి నడవాలి అని ఆలోచన చేయడు ఆ నేపథ్యంలో ఇప్పుడు రఫేల్ విషయంలో ఇలా సానుకూలంగా మాట్లాడారా ఇప్పుడు కొంతమంది చేస్తున్న విమర్శ అంటే ఇదేనా యూటర్ రాజకీయం అంటే ఇదేనా అవకాశవాద రాజకీయం అంటే మరి వాస్తవం కాదనేది ఆ పార్టీ చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్